దోర్నాల మండలం కేంద్రంలోని వెలుగొండ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో కలెక్టర్ పోలా భాస్కర్ రెవెన్యూ ప్రాజెక్ట్ అధికారులతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. శ్రీశైలం డ్యామ్ లో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరుగుతుందని అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. వెలుగొండ ప్రాజెక్ట్ పనులు 2021 ఆగస్టు 31 నాటికి పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో వేలిగొండ ప్రాజెక్ట్ ఎస్ఈ నగేష్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సరళ వందనం, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, వేలిగొండ ప్రాజెక్ట్ అబుతలీం చిన్నబాబు, ప్రభాకర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్వి ప్రసాద్, మల్లికార్జునరావు, విద్యాసాగర్, పూర్ణచంద్రరావు, ప్రాజెక్ట్ నిర్మాణ కంపెనీ ప్రతినిధులు సైదారెడ్డి, సుబ్బారావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇటు మెయిన్ కెనాల్ వరకు ఎక్కడైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయా, డిస్ట్రిబ్యూటర్స్లో కూడా మరి రిక్విజిషన్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత రిక్విజిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రిక్విజిషన్ ఇచ్చినటువంటి ల్యాండ్స్కి మరి స్పెషల్ కలెక్టరు ఈ వెలుగొండ ప్రాజెక్టు యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు మరి ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఏ మేరకు చేశారు, దాంట్లో పట్టా ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, మరి ఏది ఏ స్టేజ్లో ఉంది అన్నీ కూడా కూలంకషంగా ఈరోజు రివ్యూ చేసి వీళ్ళందరికీ కూడా టైం లోన్స్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అంతా కూడా ఆగస్టు 31 2021 నాటికి 100% పూర్తి చేసి మరి ఆ కెనాల్స్ తోవే పని కూడా చేసుకునే విధంగా వాళ్ళకి ల్యాండ్ అప్పచెప్పడం, అట్లాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ వర్క్స్ పూర్తి చేయడం జరుగుతుంది. సో యాజ్ అన్ నౌ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2ని మనం ఆగస్టు 31 2021 నాటికి టోటల్గా ప్రాజెక్ట్ను పూర్తి చేసే దిశగా మనం ముందుకెళ్తున్నాం. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్లాన్లో టనల్ 1 ద్వారా అవసరం అనుకుంటే మనం జనవరి ఫిబ్రవరిలో నీళ్లు తీసుకోవడానికి కూడా 100% అవకాశం ఉంది. ఏదైతే మనం ఆగస్టు 31 అనుకున్నామో కోవిడ్ వల్ల డిసెంబర్ 31 అయ్యింది. ఇప్పుడు డిసెంబర్ 31 నాటికి కూడా సిద్ధమైన కొద్దిగా ఈ టనల్ బోరింగ్ మెషిన్ని మనము ఎలా దాన్ని బరీ చేయాలి, దాన్ని ముక్కలు ముక్కలు చేసి బయటికి తీసుకురావాలా, లేకపోతే అక్కడే లోపలే బరీ చేయాలా అనే విషయం టెక్నికల్ ఇష్యూ.